స్కూల్స్ అంటే కరెక్ట్ పిల్లలకి మరి ఉండాలి కదమ్మా, జనరల్గా ఉండాల్సిందే, చదివించాలి. కాకపోతే జాగ్రత్తలు తీసుకుని పంపిస్తే, లేకపోతే ఇళ్లల్లో ఉంటే వాళ్ళు ఏదైనా జాగ్రత్తలు తీసుకుని ఉంటే చదువుకుంటే మంచిదని నా అభిప్రాయం. అది కరోనా అడ్డు రాలేదా అంటే ఇళ్లల్లో ఉన్నా కూడా అదే పరిస్థితి. స్కూల్లో ఉంటే ఏంటంటే పిల్లల్ని సపరేట్ సపరేట్గా పెట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే ఆ పిల్లల భవిష్యత్తు కూడా ముఖ్యమే కదా. కరోనా ముఖ్యం, భవిష్యత్తు కూడా ముఖ్యమే కదమ్మా పిల్లలది. కాబట్టి కొద్ది జాగ్రత్తలు తీసుకుని చదువుకుంటానికి పిల్లల్ని పంపిస్తే మంచిదని నా అభిప్రాయం. కరెక్టే అండి. ఇప్పటిదాకా పిల్లలకి చాలా ఇబ్బందిగానే ఉంటుంది చదువుకోవడానికి, కానీ వాళ్ళు కొన్ని కొన్ని మిస్ అయిపోతున్నాయి. అందరికి ఆండ్రాయిడ్ ఫోన్లనే లేవు, ఆన్లైన్ బిజినెస్ అనేసి ఆన్లైన్ చదువులు ఎడ్యుకేషన్ అనే ఉంటున్నాయి. అయితే దానివల్ల కూడా చాలా వరకు ఇబ్బంది. స్కూల్ తెరవడం ఒక రకంగా మంచిదే. ఇప్పుడు ఎవరు కూడాను ఏ పరిస్థితుల్లో కూడా ఏది ఆపుకోవట్లేదు. కాకపోతే సామాజిక దూరాన్ని పాటిస్తూ కొంచెం ఆక్యుపెన్సీని మార్చుకొని చేసుకుంటే మంచిదని అనిపిస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టడం కూడాను అంత మంచిది కాదు. అంటే ఒక బస్సు ఎక్కాలన్నా లేకపోతే ఎక్కడికి వెళ్ళాలన్నా జనాల మధ్యలో కలవాలంటేనే ఇబ్బంది కొనేటప్పుడు ఎలక్షన్ టైంలోనే అంత క్రౌడ్లోనే అంత చేయడం కూడాను అంత మంచి పద్ధతి కాదనిపిస్తుంది. ఎందుకంటే నమ్మకం లేదు. ఇప్పుడు అదేంటంటే ఎవరికి వాళ్ళు దండుకోవడం దోసుకోవడం తప్పించి ఎవరు స్వలాభం వాళ్ళే చూసుకుంటున్నారు. ప్రజలకు ఇది కావాలి, ప్రజలకు ఇది చేస్తాం అని చెప్పడమే కానీ ప్రభుత్వాలు వచ్చే వరకు, ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఎవరికి ఎటువంటి సహాయం కానీ ఎటువంటి ఖర్చులు కానీ ఏమీ చేయట్లేదు. కరెక్ట్ కాదు. ఈ పిల్లలు ఒక దగ్గర పక్కపక్కన కూర్చుంటారు, పిల్లలు పక్కపక్కన కూర్చుంటారు. ఆ ఏ పిల్లల దగ్గర ఏముందో తెలియదు. ఒకరికి అంటే మొత్తానికి వచ్చేస్తారు. ఎన్ని చేసినామా పిల్లలతో కష్టమే. అవి తల్లిదండ్రులు పంపద్దు, తల్లిదండ్రులు పంపరు కదా. స్కూళ్ళు ఓపెన్ చేయడం ఇప్పట్లో కరెక్ట్గా చిన్న చిన్న పిల్లలకి వాళ్ళు అంటించుకుంటూ ఇల్లంతా అంటిస్తారు, చుట్టుపక్కల అంతా అంటిస్తారు. పిల్లలు ఎక్కడ ఆగుతారు? ఆటలు ఆడుకుంటూ పాటలు పాడు. వీళ్ళు ఆయన చెప్పినట్టుగా దూరం, భౌతిక దూరం కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎక్కడా ఉండదు. గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే సరిగ్గా దొడ్లు గిడ్లు లేని స్కూళ్ళు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. చిన్నపిల్లలకి అనవసరం, పెద్ద పిల్లలకి పెట్టడం కరెక్ట్. ఏ టెన్త్ క్లాస్ వాళ్ళకో ఎయిత్ నైన్త్ దగ్గర నుంచి పెట్టచ్చు. మరీ ఎల్కేజీ యూకేజీ 1వ తరగతి వాళ్ళకి పెడితే వాళ్ళు అక్కడ ఆగదు, ఆగలేరు కూడా. అయ్యే పని కాదు అది. ఇంకా దాంతో ఇంకా విజృంభిస్తుందే తప్ప కరోనా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి అక్కడే తినుబండారాలు బయట అమ్ముతూ ఉంటారు. దాన్ని ఎవడు అవాయిడ్ చేయడు. ఏవి పట్టుకున్నా కరోనా అంటుకుంటుంది ఇప్పుడు. అది పరిస్థితి. ఆ మాట కరెక్ట్ కదా. లోకల్ ఎలక్షన్స్కి కరోనా అడ్డు స్కూళ్ళ కట్టడమా అంటున్నారు. రకరకాల అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు. ఎవరి ఇష్టం వాళ్ళది కాదు అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. కాదండి, కరోనా ఎక్కువ ఉంది కదా, అలాంటి పరిస్థితుల్లో ఓపెన్ చేయడం అంత మంచిది కాదు. అది గవర్నమెంట్ అభిప్రాయం. దానికి మనం ఏం చెప్పగలం? 20-50 ఉన్నప్పుడే మీరు ఎలక్షన్ నిర్వహించలేదుగా. ఇప్పుడు ఇన్ని వేల సంఖ్యలో వ్యాధి ఉన్నప్పుడు ఎలా నిర్వహిస్తారు? డెఫినెట్గా చేస్తారు. కరెక్ట్గా అంటే ఎలక్షన్సే జరగాలి అంటున్నారు. స్కూల్ స్పీడ్లో తప్పలేదుగా. సామాన్యంగా మన సామాన్య మానవులకి ఆలోచించు ఏమంటారు. అవునా కదా, ఎన్నికల నిర్ణయం కరెక్ట్ అంటే 3 కే వాళ్ళు చెప్పింది కదా. 3 కేసులు ఉన్నప్పుడే ఎలక్షన్స్ వద్దన్నారు. ఇప్పుడు ఇన్ని కేసులు ఉంటే ఎలక్షన్స్ అవసరమా అని వాళ్ళు అడుగుతున్నారు. గవర్నమెంట్ ఆచారం అది. దాన్ని మనం విమర్శించామనుకో, నేనెవరిని అది బేసిక్ చేస్తామని మాట్లాడుతున్నాడు బొచ్చ. అది ఎంతవరకు అనేది మనం చెప్పలేదు. మన ఒపీనియన్ అంటే అంత డెప్త్కి మనం వెళ్ళకూడదు సామాన్యమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.